హరితహారం కార్యక్రమం కోసం ఇప్పటి వరకు 1 లక్ష మొక్కలను నర్సరీలో అందుబాటులో ఉంచామన్నారు మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శకుంతల. మొదటి విడతలో 40,000 మొక్కలు నాటాలన్నారు ఆమె. నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల గ్రామంలో గల గ్రామ పంచాయతీలో సర్పంచ్ గుల్లె లావణ్య అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఇబ్రహీంపట్నం ముత్తన్న నిర్వహిస్తున్న నర్సరీని సందర్శించారు. ఇక్కడ పలు రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఏపీఓ శకుంతల. ఈ కార్యక్రమంలో సాంకేతిక సహాయకురాలు స్రవంతి, ఎంపీటీసీ జక్కని మధుసూదన్, ఎంపీపీ ఉపేందర్, టీఆర్ఎస్ నాయకులు గుల్లె గంగాధర్, రాజారాం సహదేవ్, ఫీల్డ్ అసిస్టెంట్ దొబ్బల రాజన్న, వన సంరక్షణ నిర్వాహకుడు ఇబ్రహీంపట్నం ముత్తన్న తదితరులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ కార్యదర్శి, గ్రామ సభ్యుల మధ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఏ రకమైన మొక్కలు కావాలనేది ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మరి నర్సరీని కూడా విజిట్ చేయడం జరిగింది. సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఏ రకమైన మొక్కలు ఉన్నాయని సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ సభ్యులందరూ చూడడం జరిగింది. ఈ ఏ రకమైన మొక్కలు ఉన్నాయో ఎవరికైతే బెనిఫిషరీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి సంబంధించిన మొక్కలను సప్లై చేయడానికి ఈరోజు ప్రణాళిక తయారు చేసుకోవడం జరిగింది. ఎర్గట్ల మండలంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఏఈ మేడం గారు మరియు గ్రామ కమిటీ సిబ్బంది మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామంలోని ప్రజలందరూ కలిసి ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించుకొని రాబోయే హరితహారం కార్యక్రమంలో ఎక్కడెక్కడ మొక్కలు పెట్టాలా, ఏ ప్రదేశంలో మొక్కలు పెట్టాలా, ఎంతమంది రైతులు ఆసక్తితో ఉన్నారు, ఇవన్నిటి గురించి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడానికి గ్రామ సభ నిర్వహించుకొని ఇందులో ఎంపీఓ గారు మరియు టెక్నికల్ సిఏ గారు, ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళు సాంకేతిక సలహాలు ఇచ్చారు. ఏ రైతులకు ఎలాంటి